తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి చాలా దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారంలోకి వస్తామని బెదిరించడంతో ముందుగా బీఆర్ఎస్ పార్టీనే సగం ఖాళీ చేసేసి కేసీఆర్కు పెద్ద షాకే ఇచ్చారు రేవంత్. అయితే లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొడితేనే కేసీఆర్ను కట్టడి చేయగలమని గ్రహించిన రేవంత్ ఆ విధంగానే ప్లాన్ చేసి మరీ దెబ్బ కొట్టేశారు. రెండు ఎన్నికల్లో ఘోర ఓటమితో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఇకపోతే కొంతకాలంగా ఆగిపోయిన వలసలు మళ్లీ స్టార్ట్ చేసే పనిలో పడ్డారట రేవంత్. ఇప్పటికే కొంతమంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లోకి వచ్చారనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. దీంతో మళ్లీ తెలంగాణలో కండువాల మార్పిడి సీజన్ వచ్చేసినట్టేనా? కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ ఉద్యమాలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రాజకీయాల్లో అనేక ఎదురుదెబ్బలు తింటూ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు. ఎవరి మాట వినని కాంగ్రెస్ నేతలను వెంటబెట్టుకుని రేవంత్ రెడ్డి అపర చాణక్యుడిగా పేరు మోసిన కేసీఆర్ని ఓడించి మూలన కూర్చోబెట్టారు. కానీ కేసీఆర్ అంతటి వాడినే రేవంత్ రెడ్డి ఓడగొట్టారనే విషయం మరచిన కేటీఆర్ హరీష్ రావు ఇద్దరూ రేవంత్ని ముప్పు తిప్పలు పెట్టేస్తున్నామనే వెర్రి భ్రమలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి కావలసింది కూడా అదే, లేకుంటే ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యల జాబితా కొండంత ఉంది. ఎన్నికల హామీలు, ఆర్థిక సమస్యలు సరేసరి. కాబట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా కేటీఆర్ హరీష్ రావుతో పోరాటాలు చేస్తూ ప్రజల దృష్టిని సమస్యల పైనుంచి మళ్లిస్తున్నట్టే భావించవచ్చు. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రాకపోయినా రేవంత్ రెడ్డి దూకుడు వ్యూహాలను, వైఫల్యాలను నిశితంగానే గమనిస్తుంటారని వేరే చెప్పక్కర్లేదు. కూతురు కవిత జైలు నుంచి బయటకొచ్చేశాక కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చి రేవంత్ రెడ్డి దూకుడికి చెక్ పెట్టే ప్రయత్నం చేయవచ్చు. ఆ ప్రయత్నంలోనే కేసీఆర్ బీజేపీ పెద్దలతో తెర వెనుక రాయబారాలు నడుపుతున్నారని రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపిస్తున్నారు. అంటే కేసీఆర్ వలన ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డి కూడా గ్రహించినట్టు భావించవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ మంత్రులు కోరుకుంటున్న స్వేచ్ఛ, గౌరవం, ప్రాధాన్యత ఇస్తూ రేవంత్ రెడ్డి ఎవరూ పక్కచూపులు చూడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ చేతులు కలిపితే రేవంత్ రెడ్డి వాటిని ఎదుర్కోగలరా అనే సందేహం కలుగుతుంది. అది చాలా కష్టం. కనుక ఆ రెండూ కలవకుండా చూడాలి. ఒకవేళ కలిస్తే అప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు తోడ్పాటు తీసుకోవలసి ఉంటుంది. ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి చాలా ముందే పసిగట్టారని చెప్పవచ్చు. అందుకే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అభినందనలు తెలిపి విభజన సమస్యలపై చర్చలకు ఆహ్వానించారని అనుకోవచ్చు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడం చంద్రబాబుకి ఎంత ముఖ్యమో అదేవిధంగా ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండడం రేవంత్ రెడ్డికి కూడా అంతే అవసరం. అప్పుడే వారు తమ ఉమ్మడి శత్రువులు జగన్, కేసీఆర్లను కట్టడి చేయగలుగుతారు. శ్రావణ మాసం నుంచి మంచి ముహూర్తమని పాడుకుంటూ గులాబీ తోట నుంచి కాంగ్రెస్ నీడకు చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తున్నారు అన్న ఆ ప్రచారం ఊపందుకుంది. ఆషాఢమాసం శూన్యమాసం కావడంతో గత కొంతకాలంగా చేరికలు నిలిచిపోయాయి. దీంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది. ఇక ఉన్న ఎమ్మెల్యేలు నిక్రమని, ఇక మీదటెవరూ పార్టీ గోడ దూకరని భావించింది. అయితే అదంతా తప్పు అని, తొందరలో తేలబోయే విధంగా కండువాలు కప్పే సీజన్ మొదలవుతుందని అంటున్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో చాలా రోజులుగా ఉండడంతో కూడా ఈ జంపింగులు ఆగాయని అంటున్నారు. అదేవిధంగా మంచి రోజులు కూడా లేవని ఆగారట. అంతే తప్ప బీఆర్ఎస్ అధినాయకత్వం చెప్పిన మాటలు విని నాలుగేళ్ల పాటు గప్చుప్గా గులాబీ పార్టీలో ఉంటారని, పార్టీ కోసం పాటు పడతారని అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇప్పటిదాకా చూస్తే 10 మంది ఎమ్మెల్యేలు, 6గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు. అందులో కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితులు అని భావించిన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. బీఆర్ఎస్కి 2023 ఎన్నికల్లో 39 సీట్లు వచ్చాయి. అందులో ఒక సీటుకు చెందిన మహిళా ఎమ్మెల్యే మరణంతో 38గా నెంబర్ చేరింది. ఇందులో నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. అంటే ప్రస్తుతం ఉన్న నెంబర్ 28 మాత్రమే. ఈ నెంబర్లో నుంచి మరో 8 మంది ఈ శ్రావణ మాసం దాటకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని అంటున్నారు. అదే కనుక నిజమైతే
మరోవైపు ఈ వలసలు ఎక్కడికి వెళ్లి ఆగుతాయంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక చూస్తే బీఆర్ఎస్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే మరో 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలను కూడా లాగేస్తే ఆ హోదా కూడా బీఆర్ఎస్ కి పోతుంది. ఆ విధంగా చేయాలని కాంగ్రెస్ ఆపరేషన్ ఆఖరు షురూ చేస్తే మాత్రం గులాబీ పార్టీకి ముళ్ళు గట్టిగా గుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు. ఇక చేరే వారికి ఒక లాజిక్ ఉంది. అధికార పార్టీలో ఉంటే 4 ఏళ్ల పాటు తమకు బాగా ఉంటుందని, ఆ మీదట ఎన్నికలప్పుడు చూసుకోవచ్చన్నది వారి ఆలోచన. కాంగ్రెస్లో చేరేవారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ 2028 ఎన్నికల్లో టికెట్లు రావు అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ రిస్క్ చేసి మరీ టికెట్లు సిట్టింగులకు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అలా గులాబీ పార్టీ బ్యానర్ మీద గెలిచిన వారిప్పుడు ప్లేట్ ఫిరాయించడం తగదని కారు పార్టీ పెద్దలంటున్నారు. కానీ ఓడిన పార్టీలో ఉండేందుకు 5 ఏళ్ల పాటు ఊడిగం చేసేందుకు ఈ రోజుల్లో ఎవరూ ఇష్టపడడం లేదు. మొత్తం మీద చూస్తే చాలా తొందరలోనే రేవంత్ రెడ్డి కారు పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే సీన్ ఉంటుందా అంటే ఆ విధంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం బీఆర్ఎస్కి గట్టి షాక్ తగలబోతోందని అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది. దీనిని కొత్త టర్న్ తిప్పాలన్నా, బీఆర్ఎస్ని మాట్లాడకుండా చేయాలన్నా కండువాలు కప్పడమే బెటర్ అని అనుకుంటే మాత్రం తొందరలోనే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది అని అంటున్నారు.